భారత రాష్ట్ర సమితి అధినేత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు సంగారెడ్డి జిల్లా కేంద్రమైన ఆదివో కార్యాలయం ముందు కేంద్ర ప్రభుత్వం రైతుల పట్ల వివక్షను చూపిస్తున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా రైతు మహాధర్ణ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందన్నారు. రాష్ట్ర హ్యాండ్లింగ్ కార్పొరేషన్ చైర్మన్ చింతా ప్రభాకర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా ఎమ్మెల్యేలు గూడెం మహిపాల్ రెడ్డి, మాణిక్రావు చంటి, క్రాంతి కిరణ్, భూపాల్ రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ జయపాల్రెడ్డితో పాటు జడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచ్లు పాల్గొని కేంద్ర ప్రభుత్వంపై ఘాటుమైన విమర్శలు చేశారు. కేంద్ర ప్రభుత్వం రైతులకు ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా వారి ఆరబెట్టుకునేందుకు కల్లాలు ఏర్పాటు చేసుకునే డబ్బులను 150 కోట్లను వెంటనే రిటర్న్ ఇవ్వాలని ప్రభుత్వానికి ఆదేశించడం ఏందని దానికి నిరసనగా రైతు ధర్నా నిర్వహించడం జరిగిందన్నారు. భారతదేశంలో 29 రాష్ట్రాలుగా ఉన్నా అందులో తెలంగాణ రాష్ట్రం రైతు రాష్ట్రమని చెప్పక తప్పదన్నారు. రాష్ట్రంలో 8 సంవత్సరాల నుంచి రైతుల పట్ల ప్రత్యేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దేనన్నారు. రైతు బంధు, రైతు బీమా, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ వంటి అనేక సంక్షేమ పథకాల ద్వారా అభివృద్ధికి అహనిశలు కృషి చేస్తున్నారన్నారు. నరేంద్ర మోదీ కేంద్ర ప్రభుత్వం యొక్క నిరంకుశ పాలనకు ఇకనైనా కళ్ళు తెరిచి సమన్వయంతో తెలంగాణకు ఇచ్చే నిధులు ఇవ్వాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో భారతీయ రాష్ట్ర సమితి నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో మహాధర్ణ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవాలని చెప్పుకొని ముఖ్యమంత్రి గారు సూచన మేరకు మనదరకంగా జిల్లా మనందరి ఆప్తులైనటువంటి రాష్ట్ర మంత్రివర్యులు హరీశన్న నిన్ననే టెలికాన్ఫరెన్స్ లో అందరితో పేరు పేరున కూడా మాట్లాడి దిశానిర్దేశం కూడా చేయడం జరిగింది. ఈ మహాధర్నాకు సంబంధించినటువంటి ముఖ్య ఉద్దేశం కూడా మనందరికీ తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వమైనటువంటి తెలంగాణ రాష్ట్రం మీద విషం చిమ్మితూ మరి రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు సంబంధించినటువంటి ఆరబెట్టుకునే ధాన్యానికి సంబంధించినటువంటి ఈజీఎస్ ద్వారా కళ్ళాలు ఏర్పాటు చేసుకుంటే కన్ను పుట్టి ఈరోజు వాటికి సంబంధించినటువంటి డబ్బులు తిరిగి 150 కోట్లు కట్టాల్సిందిగా నోటీసులు ఇవ్వడం జరిగింది.